జగనన్న విద్యా దీవెన కార్యక్రమం విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంలో స్థానిక జీవీఆర్ కాలేజీలో మండల పరిషత్ అధికారి రామకృష్ణరాజు ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు. వైఎస్ఆర్ పార్టీ జిల్లా సమన్వయకర్త మాజీ శ్రీనివాసరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విద్యా దీవెన పథకాన్ని ప్రారంభించి ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలని చెప్పారు. విద్యార్థుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారని ప్రతి ఒక్కరూ చదువుకోవాలని అన్నారు. కళాశాలలో చదువుతున్న ప్రతి ఒక్క పేద విద్యార్థులను ఆదుకుని వారిని మరింత ఉన్నత చదువులు చదివించేందుకే ఈ పథకం ప్రవేశపెట్టారని, దీని ద్వారా నేరుగా వారి తల్లుల బ్యాంకు ఖాతాలోనికి నగదు వేసి వారిని ఆదుకునేటువంటి మంచి కార్యక్రమమని, ఇటువంటి మంచి కార్యక్రమం చేయాలంటే అది ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని అన్నారు. చదువుకున్న నాలాంటి ఎంతో మందికి అతి ముఖ్యమైన కానుకగా భావిస్తూ ఇదంతటికీ కారణమైన మన జగన్లు పేదరికంతో చాలీ చాలని ఆదాయంతో ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించలేని పరిస్థితి గతంలో ఉండేది. కానీ మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆర్థికంగా ఆదుకుంటూ అతను ఇచ్చిన ఆదాయంతో అతను విద్యా దీవెన కానుక ద్వారా పెట్టడం ద్వారా డిగ్రీ కళాశాలలో ఎక్కువ అడ్మిషన్లు కూడా గణనీయంగా జరుగుతున్నాయి. మరి సందేశంలో ముఖ్య అంశం మరి పిల్లలకు విద్యా దీవెన అలాగే రెండోది వసతి దీవెన అలాగే ముఖ్యమైన మూడోది నాడు నేడు అలాగే ఇంకొకటి అమ్మఒడి ఇలాంటివి నాలుగు కార్యక్రమాలు ఆయన పూర్తిగా పిల్లల కోసం ఆయన నాలుగు ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి మీ అందరికీ తెలుసు అమ్మఒడి తాలూకు కార్యక్రమం తాలూకా ముఖ్య ఉద్దేశం. అమ్మఒడి ఇప్పటికే ప్రతి జనవరి నెలలో అందరి తాలూకా తల్లు తీసుకుంటున్నారు. వారు వారి పిల్లల్ని ఏ రకంగా వారిని ముందుకు తీసుకెళ్ళాలి బాగా చదివించాలని చెప్పి. రెండోది మరి వాళ్ళ అమ్మఒడి అయిపోయిన తర్వాత విద్యా దీవెన అంటే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం. ఆనాడు కిడ్స్ ఏజ్లు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ పథకాన్ని ప్రవేశపెడితే ఆ పథకంతో అనేక మంది గ్రామీణ స్థాయిలో ఎవరు కూడా పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకోలేము, ఈ చదువులు అనేవి ఎవరికో భాగ్యవంతులకే డబ్బున్న వాళ్ళకే లేదా భూస్వాముల పిల్లలకే అని అనుకున్న రోజుల్లో లేదు పేదవాళ్ళు కూడా చదువుకోవాలి, వాళ్ళు మంచి విజ్ఞానం ఉంటుంది, ఆ విజ్ఞానం మనం వెలికి తీయాలంటే వాళ్ళకి ప్రభుత్వం మంచి సహాయం చేయాలని చెప్పి ఆనాడు కిడ్స్ ఏజ్లు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు తీసుకెళ్లారంటే ఇవాళ తల్లులు ధైర్యంగా ఈ ఫీజు నేను కడుతున్నాను, మా జగనన్న నాకు ఇచ్చాడు, నీ తాలూకా ఫీజులన్నీ కూడా ఏదైతే మా పిల్లలకు మేము కడుతున్నామో ఆ పిల్లలకు సంబంధించి అన్ని వసతులు మాకు పూర్తిగా ఉన్నాయా లేదా, ఆ కాలేజీలో పిల్లలు చదువులు బాగా జరుగుతున్నాయా లేదా, అక్కడ టీచింగ్ ప్రొఫెషన్ బాగుందా లేదా, కేవలం ఈ డబ్బు నా చేతితో నేను వెళ్ళి కడుతున్నాను అనే విధంగా ఇవాళ తల్లుల అకౌంట్లకు వేసిన ఘనత ఇవాళ గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అది ఇవాళ ప్రతి తల్లి ప్రభుత్వం చదివిస్తుంది, ఇవాళ ప్రభుత్వం చదివిస్తే ప్రభుత్వం కానీ ప్రభుత్వం ద్వారా మీకు జవాబుదారితనాన్ని ఆయన ఇవాళ క్రియేట్ చేశారు వాళ్ళ మా తల్లి చెప్పింది. ఎందుకు చెప్తున్నామంటే ఇది ఏదో